యా తలసాని గారికి వద్దాం, ప్రతిపక్షాలను సెక్రటరీలకు రానియాల్సిన అవసరం ఏముంది అంటున్నాడు. ఇప్పుడు వారు నాకంటే వయసులో పెద్దోళ్ళు కాబట్టి, అంటే జనరల్గా ప్రజలు అనుకునే చెప్తా, తెలివి ఉంది అసలు మాట్లాడితే, బుద్ధి జ్ఞానం ఉన్నోళ్ళు ఎవరు అట్లా మాట్లాడరు. ఒక మంత్రి పదవిలో ఉన్నప్పుడు సెక్రటేరియట్ అనేది నీ శత్రువులు ఉండని, ప్రజలు ఉండని, యావత్ తెలంగాణ ప్రజానీకానికి వచ్చిన సొమ్ముతోటి ప్రజల సమస్యలు తీర్చనీకి, ప్రజలకు ఏ ఇబ్బందులు ఉన్నా అది సంబంధించి ఒక ఆఫీస్, అన్ని అన్ని విభాగాల ఆఫీస్ ఉంటే ఎవరికి ఏ సమస్యలు ఉన్నా సెక్రటేరియట్లో ఒక నివేదించికి ఇచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ సమస్యల్ని పరిష్కరింపజేసుకుంటారు. అది టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కాదు, తెలంగాణ భవన్ కాదు, అది టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కాదు. ప్రతిపక్షాలని రానియమనంటే మరి దేనికోసం కట్టుకున్నట్టు సెక్రటేరియట్? చప్పుడే ఒక ఆఫీస్ తీసుకుపోయి టీఆర్ఎస్ భవన్లో పెట్టుకుంటే అయిపోవు కదా. ఉత్త మీకోసం అయితే మీ పార్టీ ఆఫీస్ పెట్టుకుంటే అయిపోవు కదా. ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి, 600 కోట్లకి వెళ్ళి మొదలు పెట్టి, రోజు 1400 కోట్లు ప్రజల సొమ్ముతోటి కట్టి ప్రజలకే దాంట్లో రానికి. సరే ప్రజలు దూరము, ప్రజాప్రతినిధులనే రానియకపోతే ప్రజల్ని ఎవరు రానియాలి? ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పి బంగారు తెలంగాణ చేశామని చెప్తున్నటువంటి టీఆర్ఎస్ నేత కావచ్చు, కేసీఆర్ అనుకోవచ్చు, ఏం సంక్షేమ పథకం, ఎందుకు మళ్ళీ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తారు? సంక్షేమ పథకాలు నిజంగా అమలు చేస్తే సెంటిమెంట్ ఎమోషన్స్తో రాజకీయాలు అవసరం లేదు. ఈరోజు బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే, ఇద్దరు ఆడుతున్న పొలిటికల్ డ్రామా ఒకటే. వాళ్ళు మతం పైన రాజకీయం చేసి ఓట్లు దండుకున్నానే ప్రయత్నం వాళ్ళు చేస్తే, తెలంగాణ సెంటిమెంట్ ఎమోషన్స్ తోటి రాజకీయాలు చేసి ఓట్లు వేయించుకున్నామనే ప్రయత్నం వీళ్ళు చేస్తారు. ప్రజల పడుతున్న ఇబ్బందులు కానీ, ప్రజల సంక్షేమం పైన కానీ, ఆ అంశాలపైన వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు కూడా మాట్లాడరు. నిజంగా మీరు ఇదే టీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ, బీజేపీ పార్టీ నాయకులను కానీ ఎవరన్నా ఒక వేదికకు పిలవండి, ఓ డిబేట్కి రమ్మని చెప్పండి. వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలు గత 8 సంవత్సరాలకు వెళ్ళి, వాళ్ళు ఊకే మమ్మల్ని అంటారు కదా, 70 సంవత్సరాలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, స్వాతంత్రం వచ్చినప్పటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే, ఈరోజు మనం ఈ రకంగా మాట్లాడుకుంటున్నాం, ఈ రకంగా కూర్చుంటున్నాము, ఈ రకంగా టెక్నాలజీ డెవలప్ అయిందంటే ఇది తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు చేసింది ఏంటి, 8 సంవత్సరాలలో మమ్మల్ని విమర్శించడు తప్ప, కాంగ్రెస్ పార్టీని విమర్శించడు తప్ప, 8 సంవత్సరాల ప్రజలకి ఉపయోగపడే అంశాలపైన వీళ్ళు ఏమి తీసుకొని వచ్చారు? వీళ్ళ ఆస్తులు 8 సంవత్సరాల క్రితం ఎంత ఉండే, ఇవాళ వీళ్ళ ఆస్తులు వీళ్ళు ఎంత ఉంది? కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ పరిస్థితి ముందేముండే, ఈరోజు కేటీఆర్ పరిస్థితి ఏ విధంగా ఉంది? లిక్కర్ స్కామ్లో కవిత అడ్డగోలుగా ఆఖరికి మన రాష్ట్రం అయిపోయింది, మద్యాన్ని అమ్ముకోవడంలో లిక్కర్ స్కామ్ చేసిన మాట వాస్తవమా కాదా? ఆమె లోపలేస్తామని చెప్పి వీళ్ళు చెప్పారు, వీళ్ళు లోపలేయరు, ఆమె చార్జ్షీట్లకు వెళ్ళి కూడా పేరు తీసేసారు. ఇవన్నీ పక్కన పెట్టి, ఇవన్నీ పక్కదోవలు పట్టించేసి, పేపర్ లీకేజ్ వాయే, రైతుల సమస్యలు వాయే, నిరుద్యోగుల సమస్యలు వాయే, ఆత్మహత్యలు వాయే, యూనివర్సిటీ సమస్యలు పట్టించుకోము, ప్రైవేట్ యూనివర్సిటీలకు పర్మిషన్లు ఇస్తాము, అడ్డగోలుగా దోసుకొని ఆఖరికి మళ్ళా 2వ తారీఖు రాగానే 20 రోజుల్లో ఉత్సవాలు జరుపుతామని చెప్పి మళ్ళీ సెంటిమెంట్స్ని రగిలించే ప్రయత్నం చేస్తారు. కానీ ఈరోజు తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు, ఒక ఆవేదనతో ఉన్నారు. అరే ఏందిరా పరిస్థితి, తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు మారుతాయి, మా జీవితాలు మారుతాయి, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మేము సంతోషంగా బతకగలుగుతామని అనుకున్న ప్రజలు ఈరోజు ఎందుకు వచ్చింది తెలంగాణ అని బాధపడే పరిస్థితికి వచ్చింది. కల్వకుంట్ల కుటుంబం బాగు కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చిందా అనే విధంగా ఈరోజు పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. ఒక్క చెప్పండి అన్న, టీఆర్ఎస్ పార్టీ మీరు సంక్షేమ పథకాల్లో స్కామ్ లేని ఒక్క స్కీమ్ చెప్పండి. అసలు స్కీమ్ని ప్రవేశపెట్టే ముందే ఆ కుటుంబం అంతా ఒక చోట కూర్చొని ఏ రకంగా స్కామ్ చేయాలని ఆలోచించే స్కీమ్ని ప్రవేశపెడతారు. ఒక్క సంక్షేమ పథకం చెప్పండి, ఆరోపణ లేకుండా, కోర్టుల కేసు కాకుండా ఆ సంక్షేమ పథకం తెలంగాణ రాష్ట్రంలో అమలవుతుందని. ఆఖరికి కేసీఆర్ కిట్తో సహా, కేసీఆర్ ఇచ్చే కిట్ అనేది ఇస్తారు కదా, కేసీఆర్ కిట్ కూడా 50 కోట్ల కుంభకోణము, ప్రతి నెల 50 కోట్ల కుంభకోణం జరుగుతుంది, అది కూడా కోర్టులో కేసు నడుస్తుంది, ఇది వాస్తవమా కాదా? ఇక దీనికంటే ఇంకా స్పష్టంగా ఇంకేం చెప్పగలుగుతాము? నిజంగానే వాస్తవానికి కనీసము ఈ జూన్ 2వ తారీఖునన్న వాళ్ళు మేనిఫెస్టో ప్రవేశపెట్టారు. బహుశా మరి కేసీఆర్ గారికి గుర్తుందో గుర్తులేదు, ఆయన ఏమి అయితే మాటలు చెప్పిండో, తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక మాటలు నేను చెప్తే సమయం కూడా సరిపోదు, అంటే మీరు నాకు ఇంటర్వ్యూ చేసే సమయం కూడా సరిపోదు ఆయన నేను చెప్తే. అన్ని వాగ్దానాలు చేసిండు, ఆ చేసిన వాగ్దానాలను అన్న అయితే అని చెప్పి మళ్ళీ వాళ్ళ కొడుకు మాట్లాడతాడు. ఇవన్నిటినీ ఇప్పటికన్నా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, 20 రోజుల శతాబ్ది ఉత్సవాలు అంటారు కదా, మీరు చేసిన 20 వాగ్దానాలని 20 రోజులలో అమలు చేసే ప్రయత్నం చేయరు.